నేనుగా ఆత్మవిశ్వాసం కలిగిన వాడిని అమ్మవారి మీద నాకు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా అమ్మవారి మీదనో తండ్రి మీదనో తల్లి మీదనో పిల్లల మీదనో ఒట్టేసేటువంటి కల్చర్ నాకు లేదు నేను నిన్న ప్రజాసామ్యంలో ఒక వింత పోకడలు పోతా ఉన్నారు బీజేపీ బిఆర్ఎస్ పార్టీ అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించి ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తా ఉంది నాయకులకు వెలగట్టే ప్రయత్నం చేస్తా ఉంది ఓటర్లకు ఆరు ఆరు వేలు పది పది వేల రూపాయలు ఇచ్చి ఇలా ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను చెప్పినా ఇవాళ మునుగోడులో స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వెంట తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఓట్లను కూడా రాజగోపాల్కి పడితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్దనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఓట్లను తాను కాపాడుకోవడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలకు కానీ సర్పంచ్లకు కానీ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అంతేకాకుండా ఇవాళ ఓట్లను తీర్చడం కోసం డబ్బులు ఖర్చు పెట్టినట్టు కూడా వందంతులు వ్యాపించి ఉన్నాయి కాబట్టి నేను ఏదో వ్యక్తి తీసుకున్నాడు లేకపోతే ఈ వ్యక్తి ఇచ్చిండు ఈ వ్యక్తి తీసుకుని చెప్పట్లేదు వందకు వంద శాతం మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్కే వస్తేనే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తానటువంటి సంకల్పంతో ఈ పని చేసినట్టు చెప్తూనే ఉన్నా కదా నేను సార్ ఇంకొకటి బండి సంజయ్ గారు గతంలో దేవాలయాలకు వెళ్లి సమానాలు తీసుకున్నారు సార్ నేను దాని గురించి కామెంట్ చేయను కానీ ఒకటి మాత్రం సత్యం పార్టీల పరంగా ఇక్కడ కూడా ఆలయాల మీద ఒట్టేసులు లేకపోతే అమ్మ మీద ఒట్టేసులు నాన్న మీద ఒట్టేసే పార్టీ ఇక్కడ ఉన్నారు కానీ వ్యక్తిగతమైన విషయాలు నేను వెంకటేశ్వర స్వామి నమ్ముతాను అనుకోండి నేను వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తాను ఒకరు అమ్మవారిని నమ్ముతాను అనుకోండి అమ్మవారి మీద ఒట్టేసి చెప్పే ప్రయత్నం చేస్తాను అంతే తప్ప అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ విశ్వాసాలు అది పార్టీకి సంబంధం లేదు కానీ నేను మాత్రం నా ఆత్మసాక్షిగా నేను ఎప్పుడు ప్రమాణం చేసినా చూడండి నా ఆత్మసాక్షిగా అంటే ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి విశ్వాసం ఉంది కాబట్టి నేను ఆత్మసాక్షిగా చెప్తాను